హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలు అయితే చూద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ కి టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకోవడం జరిగింది అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఇది దీనిలో మొత్తం మీకు రెండు వందల యాభై టెస్టులు అయితే ఉంటాయి సో దీనిలో ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉండడం జరుగుతుంది సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది దాంతో పాటుగా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది ఇంకా సబ్జెక్ట్ వైజ్గా ఇండివిజువల్గా మనకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు అదేవిధంగా తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించిన సిరీస్తో పాటు జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి కు ట్వంటీ రూపీస్ చెల్లించి చల్లించి పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని శాంపిల్ టెస్ట్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ వాయిదా అనేటువంటి టైటిల్ తోటి మనం ఇండియా న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నా ఈవినింగ్ వీడియో కూడా చేయడం జరిగింది ఈరోజు దాదాపుగా మనకు అన్ని న్యూస్ పేపర్లో గ్రూప్ టూకు సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి సో ఏ న్యూస్ పేపర్లో ఏం అప్డేట్స్ వచ్చాయి అనేది వన్ బై వన్ క్లియర్గా అయితే చూద్దాం సో మొదట మనం ఇండా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అయితే చూద్దాం సో గ్రూప్ టూ వాయిదా కావాలని కోరిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మిత్రులకైతే షేర్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ టూ వాయిదా అని చెప్పి చూడవచ్చు నవంబర్లో పరీక్షల నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో సీఎం ఆదేశాల మేరకు నిర్ణయం వెల్లడించినటువంటి సీఎస్ శాంతి కుమారి అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కలిసి అయితే టీఎస్పీఎస్ఈ గ్రూప్ టూ పరీక్షలను ప్రభుత్వం నవంబర్ కు వాయిదా వేసింది ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో వీటిని నిర్వహించాల్సి ఉండగా సో వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో గ్రూప్ టూ వాయిదా కోసం అభ్యర్థులు కావచ్చు రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా కార్యదర్శితో సమావేశమయ్యారు సో అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి పరిస్థితులను సీఎంకు నివేది సో ఆయన ఆయన ఆదేశాల మేరకు పరీక్షలను నవంబర్ కు వాయిదా వేసినట్లు సీఎస్ శనివారం రాత్రి ప్రకటించినట్టు ఇక్కడైతే చూడవచ్చు సో తెలంగాణలో లక్షల మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్పీసీతో సంప్రదించి గ్రూప్ టూ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అంతకుముందు ట్విట్టర్లో తెలియజేశారు సో భవిష్యత్తులో నియామక పరీక్షల నోటిఫికేషన్లకు సరిగ్గా ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారని సో దీని ద్వారా అభ్యర్థుల అభ్యర్థ అభ్యర్థులకు అర్హత ఉన్నటువంటి అన్ని అన్ని పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం లభిస్తుందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది సో గ్రూప్ టూకు ఐదు లక్షల యాభై వేల మంది అయితే దరఖాస్తు చేసుకోగా పరీక్షల నిర్వహణకు ఇప్పటికే సన్నాహాలు జరిగాయని చెప్పేసి ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అయితే చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ కానీ క్వశ్చన్లైతే గ్రూప్ టూ పరీక్షలు నవంబర్ కు వాయిదా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అభ్యర్థుల సౌకర్యార్థం వాయిదా వేసినటువంటి ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఎస్పీఎస్సీతో సంప్రదింపులు జరిపినటువంటి సిఎస్ అనంతరం పరీక్ష వాయి వాయిదా వేస్తున్నట్లు ప్రకటన ట్విట్టర్లో వెల్లడించినటువంటి మంత్రి కేటీఆర్ అంటే ఇక్కడ మనం సాక్షి న్యూస్ పేపర్లో అదే అదేవిధంగా ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు సో గ్రూప్ టూ పరీక్షలు రద్దు చేయాలంటూ బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆ పార్టీ నేతలు తలపెట్టినటువంటి దీక్ష భగ్నం అని చెప్పేసి కూడా ఇచ్చారు సో గన్ పార్క్ వద్ద నిరసన నిరసనకారుల నిర్బంధం అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే మన ఇక్కడ సాక్షిలో జరగవచ్చు నెక్స్ట్ ఇక్కడ వెలుగులో కనుక విషయాలైతే గ్రూప్ టూ వాయిదా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నవంబర్లో నిర్వహణ అభ్యర్థుల పోరాటంతో దిగొచ్చినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ మనం వెలుగులో జరగవచ్చు సో గ్రూప్ టూ అభ్యర్థుల పోరాటం పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది ఎట్టకేలకు గ్రూప్ టూ ను వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది సో ఈ నెల ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఎగ్జామ్ జరగాల్సి ఉండగా సో నవంబర్లో నిర్వహించినట్లు ప్రకటించినట్లు ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో గ్రూప్ టూకు సంబంధించిన అప్డేట్ అయితే జరగవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా జరగవచ్చు గ్రూప్ టూ వాయిదా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది తేదీలను మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశం సో ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ వెళ్ళండి సో పరీక్షలు నవంబర్లో నిర్వహించేటువంటి ఛాన్స్ వాయిదా కోరుతూ అభ్యర్థులు ఆందోళన హైకోర్టు జోక్యంతోనే నిర్ణయం సో ఎదురు దెబ్బ తప్పదని భావించినటువంటి భావించి వెనుకడుగు సో ప్రణాళిక లోపంతోనే ఇబ్బందులు సో జాబ్ క్యాలెండర్ లేక గందరగోళం సో గురుకుల పరీక్షల ఆలస్యం సమస్యలు అని చెప్పేసి ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు అక్టోబర్ లో కానిస్టేబుల్ శిక్షణ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది తొమ్మిది వేల ఎనిమిది మందికి సరిపడేలా ఇరవై కేంద్రాల్లో ఇరవై కేంద్రాల్లో ఏర్పాట్లు సో మహిళలకు ప్రత్యేకంగా మూడు మైదానాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టిఎస్ఎల్ పిఆర్బి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నియామకాల్లో తుది అంకమైనటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కి రావడంతో వారి శిక్షణ పై పోలీస్ శాఖ దృష్టి సారించింది అని చూడవచ్చు సో కొత్తగా ఎంపిక అయ్యేటువంటి ఐదు వందల యాభై నాలుగు మంది ఎస్ఐ కావచ్చు తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక మంది కానిస్టేబుల్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది సో మైదానాలు చదువును చేయడం కావచ్చు శిక్షణార్థులకు వసతి కల్పించేటువంటి పనులను చేపట్టింది సో వీరిలో దాదాపుగా ఇరవై రెండు వందల మంది మహిళలు మహిళల కోసం ప్రత్యేకంగా మూడు కేంద్రాలను అయితే కేటాయించింది సో ఇటీవల ఎస్ఐ ఎంపిక జాబితా వెల్లడించినటువంటి మండలి కానిస్టేబుల్ ఎంపిక జాబితాను ఈ నెల ఆఖరుకు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో వెల్లవరించేటువంటి యోచనలో ఉన్నట్లు ఇచ్చారు సో మనకు ఈ నెల లాస్ట్కి లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకు కానిస్టేబుల్ ఫలితాలు రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నట్లు కూడా ఇక్కడ మనకైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో అనంతరం ఇరవై రోజుల పాటు అయినటువంటి కానిస్టేబుల్ యొక్క స్పెషల్ బ్రాంచ్ విచారణ అయితే చేపట్టున్నారు సో ఎలాంటి సమస్యలు లేని వారి పేర్లను తుది జాబితాలో చేరుస్తారు సో అన్ని సవ్యంగా జరిగితే అక్టోబర్ ఒకటి నుంచి సో కానిస్టేబులకు శిక్షణ ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఎస్ఐలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ అకాడమీకి సంబంధించి దానిలో మనకు సరిపడేలా అక్కడ శిక్షణ ఇవ్వనట్లయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా కానిస్టేబుల్కి వచ్చే శిక్షణ విభాగం నేతృత్వంలో తొమ్మిది నెలల పాటు శిక్షణ ఇస్తారని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఇక్కడ విషయం అయితే టిఎస్ఎస్పికి రెండో విడతలోనే శిక్షణ సో మనకు సరిపడా మైదానాలు లేకపోవడంతో ఈసారి కూడా ఈ టీఎస్ఎస్పి కానిస్టేబుల్కు శిక్షణ అనేది రెండో విడతలో నిర్వహించనున్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ జరగవచ్చు ఇంకా సివిల్ కానిస్టేబుల్ శిక్షణ ఎక్కడంటే అని కూడా ఇచ్చారు సో మనకు అంబర్పేట పీటీసీలో కావచ్చు అదేవిధంగా కరీంనగర్ పీటీసీలో అదేవిధంగా సైబరాబాద్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ వరంగల్ సో ఈ పీటీసీలో సిటీసీలో మనకు దీనికి సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలు ఉంటాయి సిటీసీ అండ్ పీటీసీలో ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సివిల్ వాళ్ళకు అదేవిధంగా మహిళా కానిస్టేబుల్కి ప్రత్యేకంగా కేంద్రాలను కూడా చూడవచ్చు సో మహిళా కానిస్టేబులకు శిక్షణ ఇచ్చేందుకు మూడు ప్రత్యేక కేంద్రాలైతే కేటాయించారట సో క్రితంసారి వీరందరికీ టీఎస్పిఏలో మాత్రమే శిక్షణ ఇచ్చేవారు ఈసారి సంఖ్య ఎక్కువ కావడంతో ఈ టీఎస్పిఏతో పాటు మరో రెండు కేంద్రాలను కూడా ఎంపిక చేశారు సో టీఎస్పిఏలో ఆరు వందల యాభై మూడు మంది సివిల్ అదేవిధంగా వరంగల్ పీటీసీలో వెయ్యి మంది సివిల్ అదేవిధంగా మేడ్సేల్ పీటీసీలో నాలుగు వందల నలభై రెండు ఏఆర్ కానిస్టేబుల్కి శిక్షణ ఇవ్వన్నట్లు ఇక్కడ అయితే చూడవచ్చు సో అక్కడ మొత్తం నాలుగు వేల ఐదు వందల ఇరవై మూడు మంది ఏఆర్ కానిస్టేబుల్కి శిక్షణ ఏ విధంగా ఉంటుందంటే కూడా ఇక్కడ వాటికి సంబంధించిన గ్రౌండ్స్ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది సేమ్ అప్డేట్ మనకి నమస్తే తెలంగాణలో కూడా ఇచ్చారు సో కానిస్టేబుల్ శిక్షణ అంతా రెడీ అని చెప్పేసి నమస్తే తెలంగాణలో కూడా ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ కేజీబీవీలో గుట్టుగా రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరవచ్చు సో నాలుగు రూపాయలు లోనే ముగించినటువంటి సమగ్ర శిక్ష ఆఫీసర్లు సో కొందరు టాపర్లకు సమాచారం ఇవన్నీ వైనాం సో మూడు రోజుల్లోనే వెరిఫికేషన్ సెలక్షన్ జాయినింగ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో భారీగా డబ్బులు చేతులు మారాయంటూ అభ్యర్థులు ఆరోపణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినైతే మనకు టీస్పీ నిర్వహించే రిక్రూట్మెంట్లపై రిక్రూట్మెంట్లపై ఇప్పటికీ అనేక ఆందోళన కొనసాగుతుండగా తాజాగా కేజీబీవిలో అదేవిధంగా యూఆర్ఎస్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ పైన కూడా అనేక అనుమానాలు మొదలయ్యాయి సో గుట్టుగా నాలుగు రోజుల్లోనే రిక్రూట్మెంట్ను ముగిస్తుండమే ఇందుకు కారణం అంటించారు సో ఇక్కడ విషయం అయితే మనకు ఏదైతే కేజీబీవీ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు కావచ్చు అదేవిధంగా యూఆర్ఎస్ అర్బన్ రెసిడెన్షియల్లో పోస్టులకు నిర్వహించినటువంటి పరీక్షా ఫలితాలు గురువారం రాత్రి వెబ్సైట్లో సమగ్ర శిక్ష అధికారులు పెట్టారు శుక్రవారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి శనివారం సెలక్షన్ లిస్టు వెబ్సైట్లో పెట్టి సో ఆదివారం జాబ్లో జాయిన్ కావాలని మనకు ఎస్ఎస్ఏ మనకి ఎన్పిడి శ్రీ దేవసేన ఆదేశించినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఈ ఉత్తర్వులకు శుక్రవారం డిఈఓలకు పంపగా ఉత్తర్వుల్లో మాత్రం బుధవారం పంపినట్లు పేర్కొన్నట్లు గమనార్హం అంటే ఇక్కడ జరగవచ్చు సో రాత్రిపూట అభ్యర్థులకు ఫోన్ చేసి చెప్పినట్టు కూడా ఇక్కడ ఇచ్చారు సో దీనిలో భారీగా డబ్బులు చేతులు మారాయంటే ఇక్కడ మనకైతే సో వెల్లి న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్లైతే ఇక్కడ ఎవరి పోస్టులు వారికే అంటే ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి మనం నిన్న కూడా అప్డేట్ అయితే చూస్తాం ఎస్జిటి పోస్టులకు డీఈడీ అభ్యర్థులు అర్హులు అదేవిధంగా ఎస్ఏ పోస్టులకు బీఈడీ వాళ్ళకే సో సుప్రీంకోర్టు తీర్పు అమలైతే సో ఎన్సీటీ పోస్టులో బీఈడి అభ్యర్థులకు నో ఛాన్స్ అని చెప్పి అంటే ఎస్జిటి పోస్ పోస్టులకు బీఈీ అభ్యర్థులకు నో ఛాన్స్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ప్రస్తుతం టెట్కు పాత పద్ధతిలోనే దరఖాస్తుల స్వీకరణ సుప్రీం తీర్పుకు అనుగుణంగా మనకు ఎన్సీటీఈ గెజిట్లో మార్పు చేసే అవకాశం తీర్పు అమలైతే సో ఎస్జిటి పోస్టులు డీఈడీ వారికే దక్కే అవకాశం సుప్రీం తీర్పు అయి సో ఒకవేళ ఇక్కడ మనకి ఎన్సీటీఈ రివ్యూ పిటిషన్ వేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి ఇచ్చారు మన న్యూస్ కదా డీడీ వర్సెస్ బిఈడి అనే కేసులో సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు సో ఒకవేళ దీనిపైన రివ్యూ పిటిషన్ కూడా ఏవచ్చు ఎన్సీటీ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఆంధ్రప్రభలో ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ న్యూషన్ అయితే పదిహేడున మెగా జాబ్ మేలా అంటే ఇక్కడ చూడవచ్చు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఇది స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల పదిహేడున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మి అదేవిధంగా టాస్క్ కోఆర్డినేటర్ అయినటువంటి అయినటువంటి సో శోభారాణ గారు శనివారం ఒక ప్రకటన అయితే తెలియజేశారు సో పదిహేడున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఈ మెగా జాబ్ మేళా ప్రారంభం అవుతుందని అభ్యర్థులు ముందుగానే కళాశాలకు చేరుకోవాలని చెప్పేసి ఇక్కడ సూచించడం జరిగింది సో దేశంలో పేరుగాంచినటువంటి ఇరవైకి పైగా ఇరవై ఐదు పైగా కంపెనీలు ఈ జాబ్ మేరలో పాల్గొంటాయని చెప్పి చెప్పారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల వాళ్ళు కూడా దీనిలో అయితే పార్టిసిపేట్ కావచ్చు సో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభానికి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఆర్టికల్కి మనకు సారీ ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కావచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ బయాలజీకి సంబంధించిన దానికి సంబంధించి ప్రత్యుత్పత్తి పైన ఒక బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు వివిధ విషయంలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ ఎఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం అందించడం జరుగుతుంది సో నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోనైతే లైక్ చేస్తున్నాను కొంత టైం తీసుకొని మీకు ఒకటి వీడియోలు వీటిని అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి సో ఇక్కడ మనం చూసినాయితే చార్ బార్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫర్ అయితే మనం చూడవచ్చు ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ ఛాంపియన్గా భారత్ సో టోర్నీ చరిత్రలో రికార్డు స్థాయిలో నాలుగోసారి టైటిల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫర్ అయితే మనం చూడవచ్చు గుర్తుంచుకోండి సో ఇది ఫోర్త్ టైం అంట ఓకేనా ఫైనల్లో మలేషియాపై నాలుగు మూడు తేడాతో విజయం సో మనకి ఏషియన్ చాంపియన్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఇది ఓకేనా గుర్తుంచుకోండి ఇది ఏ టోర్నమెంట్ హాకీకి సంబంధించింది సో భారత్ అయితే సంచలనం సృష్టించింది సో రికార్డు స్థాయిలో నాలుగోసారి ఛాంపియన్ అయితే గెలుచుకుంది సో శనివారం జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో సో భారత జట్టు నాలుగు మూడు తేడాతో మలేషియాను ఓడించింది సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే సో ఇది ఎన్నోసారి గెలిచింది ఈ ట్రోపీ ఏంటిది సో నాలుగోసారి గెలిచింది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మలేషియాను ఫైనల్లో ఇక్కడ ఓడించినటువంటి జట్టు మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు స్టేట్మెంట్ బేస్డ్ లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది కూడా ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి మలేషియా పైన ఫైనల్ అయితే గెలడం జరిగింది సో ఇక్కడ విషయం అయితే ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ గెలవడం భారత్కి ఇది నాలుగోసారి గతంలో రెండు వేల పదకొండు రెండు వేల పదహారులో ఛాంపియన్గా నిలిచింది భారత్ జట్టు అయితే రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్తో కలిసి టైటిల్ అయితే పంచుకుంది సో ప్రస్తుతం ఎడిషన్లో విజేతగా నిలవడంతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక టైటిల్ గెలిచినటువంటి జట్టుగా భారత్ అయితే నిలిచింది సో ఏషియన్ కప్ను మనది భారత్ హాకీ జట్టు అత్యధిక అయితే గెలుచుకుంది సో అది ఫోర్త్ టైం అనమాట ఓకేనా ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇక్కడ విషయం అయితే తొమ్మిది అని చెప్పేసి ఇచ్చారు టోర్నీలో భారత కెప్టెన్ ఎవరు ప్రీతి సింగ్ హర్మాన్ ప్రీతి సింగ్ సో చేసినటువంటి గోల్స్ తొమ్మిది టోర్నీలో అత్యధిక గోల్స్ చేసినటువంటి ప్లేయర్గా హర్మాన్ ప్రీత్ సింగ్ నిలిచినట్టు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో దీనికి ఎవరు గా చేశారు సో ఇతని పేరు కూడా గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి సో నేరుగా పేరుకు సంబంధించి కూడా మనకి రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఎన్టీఆర్ బొమ్మతో రూపాయలు వంద అని చెప్పేసి ఇక్కడ దిగవచ్చు రూపొందించినటువంటి ఆర్బీఐ సో ఇది కూడా గుర్తుంచుకోవాలి ఎవరు దీన్ని రూపొందించారు అని చెప్పేసి అంటారు ఆర్బీఐ సో ఇరవై ఎనిమిది రాష్ట్రపతి విడుదల ఈ నెల ఇరవై ఎనిమిది మనకు దీనికి సంబంధించి రాష్ట్రపతి రిలీజ్ చేస్తారంట సో నందమూరి కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు ఆహ్వానం శత జయంతి ఉత్సవాల వేళ మహానేతకు కేంద్రం అరుదైనటువంటి గౌరవం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది సో ఏదైతే బలహీన వర్గాల పేరు పేరుగాంచినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సో ఎన్టీఆర్ చిత్రంతో కూడినటువంటి వంద రూపాయల నాణ్యం అయితే సో మనకు ఆర్బి కేంద్రం దాన్ని ఆవిష్కరించడం కోసం ఇక్కడ చర్యలు తీసుకుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఎప్పుడు స్థాపించాడు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మొట్టమొదటి ఎలక్షన్లో ఎన్ని సీట్లతోటి అతను గెలిచాడు అది మనకు తెలంగాణ మూమెంట్ పర్పస్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా అది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే చట్టాలుగా నాలుగు బిల్లులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఆమోద ముద్ర వేసినటువంటి రాష్ట్రపతి సో అమల్లోకి ఢిల్లీ సర్వీసుల చట్టం సో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్ అయితే చూడవచ్చు సో ప్రతిదీ మీరు నేను చెప్పేటువంటి డే వైజ్ కరెంట్ ఎఫేర్ను రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇప్పుడు గ్రూప్ టూ కూడా వాయిదా పడింది మంచిగా ఒక టూ టూ త్రీ మంత్స్ టైం దొరుకుతుంది ఇంకా గ్రూప్ ఇంకా గ్రూప్ త్రీకి ఇంకెక్కువ టైం ఉంటుంది కనుక సో చాలా సీరియస్గా ఒక టైం టేబుల్ పెట్టుకొని సో మీరు సబ్జెక్ట్ వైజ్గా డైలీ కొంత టైం కేటాయించు కనుక చదివినట్లయితే కంపల్సరీ మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో సక్సెస్ సాధించవచ్చు సో ఎవరికైతే ఇప్పుడు టైం కావాలని ఫైట్ చేసిరో సో వాళ్ళకైతే మంచి టైం దొరికింది సో దీన్ని అయితే యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మన ఛానల్ నుంచి కూడా నేను మాక్సిమం ఏవైతే ఎకానమీ కావచ్చు అండ్ అదేవిధంగా సొసైటీకి ఇంకా ఇతర సబ్జెక్ట్ ఏదైతే మనకు టఫ్ సబ్జెక్ట్ ఉంటాయో వాటికి సంబంధించిన ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తాను సో కంపల్సరీ మీరు మీ యొక్క టైంని అయితే యూటిలైజ్ చేసుకోండి సో ఇక్కడ దీనికి సంబంధించిన ఇష్యూలు అయితే సో ఇటీవల అధిక అధికార విపక్షాల వాగ్యుద్ధం నడవ పార్లమెంట్లో పాస్ అయినటువంటి నాలుగు బిల్లులకు మనకు రాష్ట్రపతి అయితే ఇక్కడ ద్రౌపది మురుగురు ఆమోద ముద్ర వేసినట్లు ఇక్కడ జరగవచ్చు సో వీటిలో మనకు ఆ బిల్లులు ఏంటి అని చెప్పేసి అడుగుతారు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో ఇది వచ్చేసి ఒకటి ఢిల్లీ సర్వీస్ చట్టం ఓకేనా సర్వీసుల బిల్లు దీన్ని జాతీయ రాజధాని ప్రాంతీయ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి అంటారు ఇది ఒకటి సో దీంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ఇది సెకండ్ది అదేవిధంగా జనన మరణాల నమోదు ఇది థర్డ్ది అదేవిధంగా నెక్స్ట్ జన విశ్వ విశ్వాస బిల్ అనేటువంటి జన్ విశ్వాస్ బిల్ అనేటువంటిది ఇది ఫోర్త్ అనమాట ఈ నాలుగు బిల్లు మనకు చట్టంగా మారినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం కరెంట్ అఫేర్స్లో కంప్లీట్ డీటెయిల్స్ చూసేటప్పుడు ప్రయత్నం చేద్దాం సో వీటికి సంబంధించి మీరు పేర్లు అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్విషన్ అయితే పోలాండ్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు పద్నాలుగు వేల మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దేశంలోనే పోలాండ్ దేశంలోనే లూబ్లిన్ పట్టణంలో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి చెందినటువంటి పేలకుండా మిగిలిపోయినటువంటి రెండు వందల యాభై కేజీల నాటి బాంబు అయితే బయటపడిందంట సో ఇక్కడ నాడు భవన నిర్మాణం పనులు చేపట్టిన సందర్భంగా చదువురా బాంబ్ బయటపడినట్లు అక్కడ సంబంధిత వర్గాలు అయితే తెలిపాయి సో అక్కడ దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి పద్నాలుగు వేల మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పంపినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకి ఎట్లా అడుగుతారంటే సో ఇటీవల రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబు అనేది ఏ దేశంలో బయటపడింది అంటాడు సో పోలాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు రెండో ప్రపంచ యుద్ధం ముఖ్యంగా ఏ రెండు దేశాలను మనం హైలైట్ చేస్తాం ఏ రెండు గ్రూపుల మధ్య జరిగింది అనేది కింద కామెంట్ చేసిన ప్రయత్నం చేయండి రెండో ప్రపంచం ఏ టైమ్ ఏ టైం మధ్య జరిగింది అది కూడా కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే డాక్టర్ నాగేశ్వర రెడ్డికి జీవన సౌఫల్య సాఫల్య పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అయినటువంటి దానికి చైర్మన్ అయినటువంటి నాగేశ్వర రెడ్డికి బెంగళూరులో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనేది జీవన సాఫల్య పురస్కారాన్ని అయితే అందించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇచ్చిన సంస్థను గుర్తుంచుకోండి అతని పేరు కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ జనరల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనం ఎక్కాల్సిన బస్సు ఎక్కడికి వరకు వచ్చిందో గమ్యం యాప్ ద్వారా ఇక్కడ నుంచి సులభ సులభంగా తెలుసుకోవచ్చు అని చెప్పేసి మనకు మనకు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ అయితే అన్నారు సో దూర ప్రాంతాలకు నడిపేటువంటి బస్సులను రిజర్వ్ రిజర్వేషన్ నెంబర్ ఆధారంగా ట్రాక్ చేయవచ్చు అని చెప్పారు అంటే ఇటు మనకి ఎట్లాంటి ఇటీవల తీసుకొచ్చినట్టు గమ్యం యాప్ అనేది ఇక్కడ నుంచి దేనికి అంటాడు సో ఇది ఆర్టీసీకి సంబంధించినట్టు విస్తాను మనం ట్రాకింగ్ చేయవచ్చు అనమాట ఎక్కడ నుంచి బస్సు ఉంది ఎక్కడి నుంచి బస్ వస్తుంది లైక్ మనకెటా ట్రైన్ లాగా అనమాట సో అటువంటి ఒక అయితే మనకు ఇది టీఎస్ఆర్టీసీసీ అయితే తీసుకొచ్చింది సో దాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి దాని పేరు గమ్యం యాప్ అని చెప్పి గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ ఎఫెయిర్స్ సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులైతే షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది సో యాప్ లిం కింద డిస్క్రిప్షన్లో ఉంటే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ